ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నారు ఏంట్రా బాబు ఈ ప్రభుత్వం ఏంటి ఈ లోకం ఏంటి అని మీరు పాదయాత్రలు ఏం చెప్పారు నాకు అధికారం ఏమండి ఢిల్లీ వెళ్తా మోడీ దగ్గర తొడలు కొడతా నిరుద్యో నిరుద్యోగ వ్యవస్థను రూపుమారుస్తా ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇసుక ద్వారా నలభై లక్షల మందికి ఉద్యోగాలు చేశారు పొట్టలు కొట్టారు కార్మికులకి భవన కార్మికులు కానివ్వండి ఇతర కార్మికులు కానివ్వండి మద్యం ద్వారా పది లక్షల మంది పొట్టలు కొట్టారు ఇవాళ ఈ అయిపోయిని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారి మీద పడ్డారు ఈ చేపలు ఈ మటన్ను ఈ రొయ్యలు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం బలహీన వర్గాల జోలికి వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదు భారతదేశంలో మీరు బలహీన వర్గాల పొట్లు కొట్టడానికే ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు ఇవాళ మార్కెట్లో ఎవరండి అమ్మేది ఒక్కసారి వెళ్ళి మీరు పరీక్షించుకోండి అంత బలహీన వర్గాల వారే ఉంటారు ఎవరు పెద్ద వాళ్ళు ఎవరు అమ్మరో ఈ చేపలు రొయ్యలు మటన్ అనేది కేవలం బలహీన వర్గాల పొట్టలు కొట్టడానికే ఈ కార్యక్రమాన్ని మీరు చేపట్టారు రెండున్నర ఏళ్ళలో కొత్తగా ఉద్యోగ అవకాశాలు కొత్త ఫ్యాక్టరీలు మిమ్మల్ని నమ్మి ఎవరు రాలేదు కాబట్టి ఉన్న ఉద్యోగాలు తీసి మళ్ళీ మీరేదో కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్టు బిల్డప్ చేసి ఆ ఉద్యోగాల ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు మీ తాడేపల్లి ప్యాలెస్కి మరలించడానికి విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి ఆలోచనని మీరు అమలు చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా దీని మీద ఆందోళన కూడా చేపడతాం పల్లెకారులు కానీ మటన్ షాపుల మీద మటన్ షాపులలో కానీ మేమందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం చేసే స్కాముల మీద ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాల పట్ల కొడదామని చేసినటువంటి కార్యక్రమాన్ని ఆపే వరకు కూడా ఈ ప్రభుత్వం మీద మేము పోరాటం చేయడం ఖాయం చివరికి మీరు తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపించినా సరే మేము ఈ ప్రభుత్వమే పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం కొన్ని లక్షల మందికి ఇవాళ జీవనోపాధి లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మేము చూస్తూ ఊరుకోము జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా మీరు విరమించుకోవాలి ఈ కార్యక్రమాన్ని ఏ మీరు దోచుకున్నా డబ్బు చదవట్లేదా ఎందుకు ఈ చేశారు ఇవాళ ఎందుకు ఈ పని పెడుతున్నారు మీరు ఆలోచన రహితమైనటువంటి కార్యక్రమాలు ప్రజాధనాన్ని ఒక పక్క వృధా చేస్తున్నారు వచ్చేటప్పుడు మీ ఖజానాలోకి నింపుతున్నారు వృధా ఏదేమో ప్రజాతనం ఆదాయం ఏమో మీకు సొంతంగా వచ్చేలాగా చేసుకుంటున్నారు ఇవాళ బ్రాండ్లు ఏంటి పిచ్చి పిచ్చి బ్రాండ్లు ఒక మనిషి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ బ్రాండ్ అన్న ఆరు నెలలు కంటిన్యూగా తాగితే ఏడో నెలలో మనిషి చనిపోవడానికి దోహదపడుతున్నాయి అంటే మీరు జనాలను తగ్గించడానికి ఒక నియంత్రణ పెట్టారా మీరు మద్యపాన నిషేధం పెడతానని చెప్పి జనాలను తగ్గి జనాభాని తగ్గించడం కార్యక్రమాన్ని పెట్టినట్టు ఉంది మీరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా సరే మీరు చేసే కార్యక్రమాన్ని ఏదైతే రేపు మటను ఫిషులు మీరు మొబైల్ వ్యాన్లో పెడతానని చెప్పారో ఆ కార్యక్రమాన్ని తక్షణం విరమించుకోవాలి విరమించుకోలేని పక్షంలో ప్రతి వీధిలో ఎందుకంటే ప్రతి వీధిలో మాంసం షాప్ ఉంటుంది ప్రతి వీధిలో చేపలు ఇది ఉంటుంది ఇవాళ ఒకవేళ చేపలు కావాలన్నా మాంసం కావాలన్నా మార్కెట్లకు వెళ్ళేవాళ్ళం ఇవాళ పెరిగినటువంటి జనాభాకి ప్రతి చోట చేపలు మాంసాలు అమ్ముతున్నారు ఇంతమంది పొట్టలు కొట్టి మీ పొట్టను నింపుకుందాం అనుకోవడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఈ కార్యక్రమాన్ని మీరు విరమించుకోవాలని మేము కోరుకుంటున్నాం అదేనమ్మా ఎవరికి ఇస్తారు ఉద్యోగాలు ఇప్పుడు ఈ మటన్ షాపులు ఈ చేపలు ఎంతమంది అమ్ముతున్నారు ఇప్పుడు నేను ఇక్కడికే వస్తుంటే రోడ్డు మీద కొన్ని కొన్ని వందలు కనబడ్డాయి అంటే ఆ వందల మంది జీవనోపాధి పొట్లు కొట్టి చదువుకున్నటువంటి యువతకి డిగ్రీలు పీజీలు కంప్యూటర్ సైన్స్ చదువుకున్నటువంటి యువకులకి మద్యం అమ్మిస్తున్నాడు అలాగే మాంసం చేపలు అమ్మిస్తారా ఎవరండి అమ్మేది చెప్పండి ఈ చిన్న చిన్న ఇలా ఇలాంటివన్నీ కూడా మన పూర్వీకులు ఏం చేశారంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేయాలని చదువుకోలేని వాళ్ళు ఇలాంటి షాపులు ఇలాంటివి చేసి బతకాలని ఇవన్నీ కనిపెట్టారు ఇవాళ మీరు డిగ్రీలు కంప్యూటర్ సైన్స్లు పీజీలు చదువుకున్న వాళ్ళతో ఇవి అమ్మిస్తానంటే ఎలాగా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఖాతాలో ప్రతిదీ ఒక స్కాము ఇది కూడా ఒక స్కా స్కాము నేను చెప్తాక రేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు కూరగాయలు తింటే ఆరోగ్యం మటన్ మానేస్తారని నేను ఎనిమిది వందల రూపాయలదే మూడు వేల తన అంటాడు మద్యం రేట్లు పెంచలేదా ఎందుకు పెంచేవాడి ఏమంటాడు మద్యం తాగడం తగ్గిస్తారు అని అని చెప్తాడు ఆ పైన వచ్చి రెండు వేల రెండు వందలు ఆయన ఆయన ఖాతాలోకి ప్రభుత్వం మాత్రం చాలా ఆలోచనతో విజయసాయి రెడ్డి ఆడిటర్ బుర్రతో కొత్త కొత్త స్కాములకు తెరలేపారు ప్రభుత్వ ఖజానా ప్రభుత్వంలో ఉన్నటువంటి డబ్బు ప్రజలకు వెళ్తున్నాయి ఆ వేస్తున్న డబ్బు జగన్మోహన్ రెడ్డి గారు ఖజానాకు వస్తున్నాయి అంటే రాష్ట్ర ప్రజల్లో డబ్బు అంతా ప్రజలకు వెళ్తున్నాయి ఆ ప్రజల దగ్గర నుంచి వివిధ రూపాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఖజానాకు వెళ్తున్నాయి అది ఆలోచించాలి ప్రజలు కాబట్టి మేము చెబుతున్నాము ఈ కార్యక్రమాన్ని వెంటనే ఆపాలి ఆపకపోతే ప్రతి వీధిలో దీని మీద పోరాటం చేస్తామని తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ కార్యక్రమం పెట్టినా సరే దాని మీద ఆయన ఆయన సొంత లాభం ఉంటుంది సొంత లాభం గురించి చేసే కార్యక్రమాలే ఇవన్నీ ఏ భారతదేశంలో అనేక పెట్టుబడులు పెట్టే సంస్థలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా వాళ్ళు ఇక్కడికి రాకపోయినా ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాబు మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రానికి వచ్చి పరిశ్రమలు పెట్టండి ఈ పిల్లలు మా పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తాం కల్పించండి మీకు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు అనేక సంస్థల దగ్గరికి వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గరికి వెళ్ళాడా ఎవరి దగ్గరికైనా వచ్చి రమ్మన్నాడా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం చేసినా ఆయన సొంత లాభం కోసం కాకుండా ప్రజల కోసం ఏ పని చేయడం అనేది ఈ రెండున్నర ఏళ్ళలో తేలిపోయింది ఇది మాత్రం పెద్ద స్కాము ఇది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళ పట్ల కొట్టడానికి ఈ కార్యక్రమం పెట్టాడు ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా దీని మీద నేను నిరంతరం పోరాటం చేస్తా ఇది ఆపే వరకు కూడా ఓకే థ్యాంక్ యూ